వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈరోజు మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ రివ్యూ చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్లో ముంబై బ్యాటింగ్ తీసుకుంది. బ్యాటింగ్ తీసుకుని రోహిత్ శర్మ ఫాస్ట్గా 27 బాల్స్లో 49 రన్స్ కొట్టాడు. నెక్స్ట్ ఇషాన్ కిషన్ 42 రన్స్ ఆఫ్ 23 బాల్స్ 42 రన్స్ కొట్టాడు 23 బాల్స్లో. వీళ్ళిద్దరు స్టార్టింగ్లో ఫాస్ట్ ఆడారు. నెక్స్ట్ వచ్చిన పాండ్యా వచ్చేసి 39 రన్స్ కొట్టాడు ఆఫ్ 30 బాల్స్. నెక్స్ట్ టిమ్ డేవిడ్ బాగా ఆడాడు, 25 బాల్స్లో 45 రన్స్ ఫాస్ట్ ఆడాడు. నెక్స్ట్ లాస్ట్ ఓవర్లో స్టెఫర్డ్ వచ్చేసి ఫాస్ట్గా రన్స్ కొట్టేశారు, 10 బాల్స్లో 39 రన్స్ కొట్టాడు. అయితే వీళ్ళ స్కోర్ వచ్చేసి 234 అయింది, స్కోర్ బాగా కొట్టారు. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్లోకి వచ్చేవరకు స్టార్టింగ్లో పృథ్వీ షా బాగా ఆడాడు, తను 66 దాకా ఉన్నాడు 40 బాల్స్లో. నెక్స్ట్ పరెల్ బాగానే ఆడాడు 42 రన్స్ దాకా. లాస్ట్ త్రీ ఫోర్ ఓవర్స్లో గిలన్ గిట్ మ్యాక్సిమం ట్రై చేశారు. అయితే బుమ్రా బౌలింగ్ ట్రై చేసే వరకు లాస్ట్ టూ ఓవర్స్లో కష్టమైంది గెలుపు. స్టెప్స్ అయితే లాస్ట్ వరకు నాట్అవుట్గా ఉన్నాడు, 71 రన్స్ ఆఫ్ 25 బాల్స్. అక్కడ వికెట్స్ వచ్చేసి లాస్ట్ ఓవర్లో 3 వికెట్స్ పడ్డాయి, కోయిట్జీ 4 for 34, దానికి లాస్ట్ ఓవర్లో 3 వికెట్స్ పడ్డాయి. నెక్స్ట్ బుమ్రా చాలా ఎకానమీగా వేసాడు బౌలింగ్. 4 ఓవర్స్లో ఓన్లీ 22 రన్సే ఆఫ్ 2 బాల్స్. సో ముంబై బౌలింగ్ బ్యాటింగ్ బాగా చేసింది, ముంబై గెలిచేసింది 1/29 రన్స్. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద లేటెస్ట్ ఐపీఎల్ మ్యాచ్ రివ్యూస్.